ఐదా బిస్కెట్లు తయారు చేసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా, ఒక కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు నెయ్యి, చిటికెడు వంట సోడా, ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకోవాలి. ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చిటికెడు వేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలి. ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు నెయ్యి సరిపోతుంది బిస్కెట్లకి. కొద్ది కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా తయారైంది కదా, ఈ విధంగా మత్తు కావాలి. చపాతి పిండిలా అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం బిస్కెట్లు తయారు చేసుకుందాం. ఒక గిన్నెకి నెయ్యి వేసుకొని గిన్నె అంతా రాయాలి. ఇప్పుడు మనం బిస్కెట్లు తయారు చేసుకుందాం. ఒక పీట తీసుకొని చపాతీ చేసుకున్నది, పీట తీసుకొని కొద్దిగా మద్దు తీసుకొని మనం బిస్కెట్లను పిండి తీసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా. దీన్ని ఈ విధంగా చేతితో అంతా ఒత్తుకోవాలి. మరీ పలుసుగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేతితోటి నేను చూపించిన విధంగా ఈ విధంగా అనుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం బిస్కెట్లని కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేపు. ఈ విధంగా అనుకున్నాం కదా. ఒక డబ్బా తీసుకున్నాం, ఈ విధంగా చూడండి అంచు లేదు. దీన్ని మనం ఇప్పుడు బిస్కెట్ల కింద కట్ చేసుకుందాం. ఇంకా ఈ విధంగా వచ్చింది కదా మన షేప్ లాగా. పిల్లలకు నచ్చిన విధంగా, ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మన షేప్ కట్ చేసుకోవచ్చు. బిస్కెట్లు మైదా, షుగరు, నెయ్యి ఈ మూడు మనకి ఎలాగ ఇంట్లోనే ఉంటాయి. బిస్కెట్లు ఒక 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నెయ్యి ఎక్కువగా వాడమని చెప్తున్నారు కదా. ఈ విధంగా చేసి పెట్టినా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్లు. ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ గిన్నెలో పెట్టుకోవాలి.
ఈ మిగిలిన దాన్ని ముందు మనం ఎలా చేసుకున్నామో అదేవిధంగా మరలా చేసుకోవాలి. బిస్కెట్లు ఇలా చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ గిన్నెలోని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని నేను పెట్టిన విధంగా గిన్నె పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా. సాల్ట్ బదులు ఇసుక అయినా వేసుకోవచ్చు మన ఇష్టం. కుక్కర్ గిన్నె స్టవ్ వెలిగించుకుని ఈ విధంగా పెట్టుకున్నాం కదా. మూత పెట్టి గ్యాస్ కట్ కూడా లేకుండా, వెయిట్ కూడా లేకుండా దీన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు, అంటే సాల్ట్ అంతా కుక్కర్ గిన్నెలో వేసుకున్నాం కదా, ఇది హీట్ ఎక్కాలి. ఐదు నిమిషాలు అయింది కదా, మూత తీసుకొని అంటే 5 నిమిషాలు మంట మనం హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిస్కెట్లు తయారు చేసుకున్నాం కదా, ఈ గిన్నెని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మనకి బిస్కెట్లు రెడీ అయిపోతాయి. ముందలుగా మనం 5 నిమిషాలు హీట్ పెట్టుకున్నాం కదా, చిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మనకి బిస్కెట్లు రెడీ అయిపోతాయి. రెడీ అయ్యాయి కదా, మూత తీసుకొని ఈ విధంగా చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు మనకి బిస్కెట్లు రెడీ అయిపోయాయి. దీన్ని తీసుకొని కింద పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మన ప్లేట్లో తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మన చేతితో తీసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా రెడీ అయింది కదా చూడండి, ఈ విధంగా వెనకతలు కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మీరు పిల్లలకు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి కూడా ఉంది కదా. మైదా బిస్కెట్లు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.